అన్నా మీరు ఇచ్చినటువంటి గడప గడపకి మన ప్రభుత్వంలో టెక్కల నియోజకవర్గంలో నేను చాలా దగ్గరలో తిరిగానన్నా వాళ్ళకి అడిగాను మీకు ఎవరైనా లంచం ఇచ్చారా లంచం అడిగారా మీరు ఎవరికైనా ఇచ్చారా అని పోని ఇంతమంది సభికులు ఉన్నారు ప్రభుత్వ పథకాలు అమ్మఒడి రైతు భరోసా జై యువత జగనన్న విద్యా దీవెన జగనన్న వసతి దీవెన వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ వైఎస్ఆర్ ఆరోగ్యశ్ర నా ఆసర ఆసర నాయబ్రాహ్మణులు రజకులు ఆటో రిక్షాలు ఇన్ని పథకాలు 2,25,000 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి ప్రభుత్వ పథకాల్లో ఎక్కడైనా ఎవరైనా ఒక రూపాయి లంచం ఇచ్చారా ఇస్తే చెయ్యొత్తండి లంచాలు లేని రాజ్యం రాజకీయాలకు అతీతంగా కులం చూడం మతం చూడం జాతి చూడం జెండా చూడం రంగు చూడం పార్టీలు చూడం రాజకీయాలు అసలే చూడం ప్రభుత్వ పథకం అందుకోవాలనుకున్నటువంటి లబ్ధిదారుడు నిజమైన పేదవాడ కాదా అనేది చూస్తాను పేదవాడైతే ప్రభుత్వ పథకం ఇంటికే పంపిస్తాను వాళ్ళు నన్ను విమర్శించినా పర్వాలేదు ఇంటికే పంపిస్తానన్న మొట్టమొదటి నాయకుడు జగనన్న అని సందర్భంగా తెలియజేస్తున్నాను పోనీ మేము జగనన్నకు ఓటేయలేదని మా ప్రభుత్వ పథకం ఆపారు అని ఎవరైనా ఉన్నారా ఉంటే చెప్పండి చెయ్యొద్దండి అది కూడా లేదు ఇది కదా ప్రభుత్వం అంటే ఇది కదా నాయకత్వం అంటే ఎప్పుడో త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి పరిపాలించేటప్పుడు అవినీతి లేదంట రాజకీయాలు లేవంట త్రేతాయుగం నాటి శ్రీరామచంద్రుడు ఈ కలియుగంలో జగనన్న రూపంలో ఈ దేశ ఈ రాష్ట్రాన్ని ఇంత అద్భుతంగా అవినీతి లేకుండా రాజకీయాలకు అతీతంగా పరిపాలిస్తున్నామన్న ఆ శ్రీరామచంద్రమూర్తినే జీసస్ క్రీస్ట్నే ఆ అల్లానే మీలో మేము చూసుకుంటున్నామన్నా ప్రజల పాలిట నీవు దేవుడు అన్నా మా అందరి గుండెల్లో ప్రతి ఒక్క పేద గుడిస గుండెల్లో కూడా వారి ఆర్తనాదాల్లో జగనన్న నా సమస్య తీర్చాడు నా కష్టాన్ని తీర్చాడు నా అప్పుల బాధలు తీర్చాడు నాకు నా కొడుకున్నాడు నా తమ్ముడున్నాడు నా అన్నున్నాడని ప్రతి చెల్లమ్మ అక్క కూడా ఘనంగా చెప్పుకున్న రోజులు కళ్ళారా చూస్తున్నామన్నా నీ వల్ల మేము ప్రజల్లోకి వెళ్తుంటే ఘనంగా మాకు ఆహ్వానించి గొప్పగా కీర్తిస్తున్నారన్నా.